రైతులు పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడమే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి తెలిపారు. రైస్ మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యం సేకరించాలని ఆయన పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నేడు రైస్ మిల్ యజమానులతో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధే చంద్ర మరియు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరించాలని యజమానులను సూచించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి మాట్లాడుతూ, రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వం సూచించిన నాణ్యత ప్రమాణాలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. తేమ శాతం పొల్లు లేకుండా ధాన్యం తీసుకురావాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైస్ మిల్ యజమానులు కూడా రైతులకు సహకరించాలని కోరారు. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాధే చంద్రం, సీఈఓ పుట్టి నర్సింహులు, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు. రామాయపేట మార్కెట్ కమిటీ కార్యాలయంలో మరి స్థానిక పిఎస్సిఎస్ చైర్మన్ చంద్రన్ గారు, మరి పిఎస్సిఎస్ సిఇఓ నరసింహ గారు, మరి మా హనుమాన్ సూపర్వైజర్ ఆధ్వర్యంలో ట్రేడర్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారి ట్రేడర్స్ యొక్క కోరిక మరియు రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు నాణ్యమైన ప్యాడీని పంపండి, తప్పకుండా మేము సహకరిస్తాం రైతులకు, మేము ఎలాంటి రైతులకు ఇబ్బంది కలిగించమని చేయడం జరిగింది. మేము కూడా అన్ని సెంటర్స్ కూడా ఐకేపీ కానీ, పిహెచ్సిస్ కానీ, మార్కెట్ కమిటీ సెంటర్స్ కూడా అందరికి కూడా సూచనలు చేస్తున్నాం. తప్పకుండా ప్యాడీ క్లీనింగ్ చేసిన తర్వాతనే పేమెంట్ తీసుకోవాలి. మరి ట్రేడర్స్ కానీ రైతులకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రతి చివరి గింజ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు మరి తప్పకుండా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ పర్చేజ్ చేస్తుంది. కాబట్టి దీనికి కూడా ట్రేడర్ సహకరించాల్సిందిగా కోరుతూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.